నమస్కారం నేను మీ డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి కోవిడ్ వ్యాధి ఫస్ట్ వేవ్లో వ్యాధి వల్ల ఎక్కువ మంది చనిపోతే సెకండ్ వేవ్లో వ్యాధికి చేసిన ట్రీట్మెంట్ వల్ల ఎక్కువ మంది చనిపోయారని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి రాబోయే థర్డ్ వేవ్కి ట్రీట్మెంట్ ఎలాంటిది ఇవ్వాలి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తే మంచిది అనే విషయాలన్నింటినీ గురించి ప్రముఖ పలమనాలజిస్ట్ డాక్టర్ కచ్చపల్లి శ్రీనివాసరావు గారిని అడిగి మనం సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం అండి డాక్టర్ కచ్చపల్లి శ్రీనివాసరావు గారు నమస్తే థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అగెయిన్ డాక్టర్ కోవిడ్ వ్యాధి పేషెంట్లు ఏ విధంగా వర్గీకరించవచ్చు ఓకే ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ని మేము ఫైవ్ కేటగిరీస్గా వర్గీకరిస్తాం దాంట్లో ప్రీ ఎ సిమ్టమాటిక్ ఫస్ట్ గ్రూప్ వీళ్ళల్లో ఓన్లీ కోవిడ్ పాజిటివ్ అవుతారు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు తర్వాత మైల్డ్ అంటాం అంటే ఫీవరు లాస్ ఆఫ్ స్మెల్ ఇలాంటివి ఉంటాయి మోడరేట్ నెక్స్ట్ మోడరేట్ అంటే ఆక్సిజన్ సాచురేషన్ నైంటీ ఫోర్ కన్నా ఎక్కువ ఉండి బట్ ఎక్స్రేలను లంగ్ ఇన్ఫిలర్ ఇన్ఫిల్టరేట్స్ ఉంటే వాళ్ళని మోడరేట్ కింద తీసుకుంటాం ఇక సివియర్ వచ్చేసరికి రెస్పిరేటరీ రేట్ అబౌవ్ థర్టీ ఉన్న వాళ్ళందరినీ సివియర్ గ్రూప్లోకి పెడతాం నెక్స్ట్ గ్రూప్ వచ్చి క్రిటికల్ క్రిటికల్ అంటే పేషెంట్ ఇంటిపేట్ అయిన పేషెంట్ అనమాట సో ఇదే ఫైవ్ గ్రూప్స్గా మేము సబ్ డివైడ్ చేసుకొని ఆ ప్రకారం ట్రైజింగ్ చేస్తాం పేషెంట్ని కోవిడ్ వ్యాధి థర్డ్ వేవ్ అంటున్నారు కదా అది నిజంగా వస్తుందంటారా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనం డైలీ నోట్ చేసిన కేసులు చూస్తే ఇప్పుడు డైలీ మనకి యావరేజ్గా థర్టీ టు ఫార్టీ థౌసండ్ కేసెస్ నోటిఫై అవుతున్నాయి డైలీ అంతకుమించి తగ్గట్లేదు ప్లస్ ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ అని చెప్పి మ్యారేజ్ చేసుకుంటున్నారు పబ్లిక్ నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు సో థర్డ్ వే వచ్చే అవకాశం ఉంటుంది బట్ అవకాశం ఉన్నా కూడా తీవ్రత అంత స్థాయిలో ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఐసీఎంఆర్ చేసిన రీసెంట్ స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ మనం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సీరో పాజిటివిటీ అచీవ్ అయ్యాము సో అంత తీవ్రంగా ఉండకపోవచ్చు థర్డ్ వేవ్ హోమ్ క్వారంటైన్ అంటున్నారు కదా మరి ఇంటి వద్ద వైద్యము ఎలాంటి పేషెంట్లు ఇంటి వద్దే ఉండి వైద్యం తీసుకోవచ్చో వివరిస్తారా ఎస్ ఇప్పుడు రెస్పిరేటర్ రేటు ట్వంటీ ఫోర్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు అది సాధారణ అనమాట రెస్పిరేటర్ రేట్ ట్వంటీ ఫోర్ కన్నా తక్కువ ఉండి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే ఫీవరు లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్నవాళ్ళు కూడా హోమ్ క్వారంటైన్లో ఉండొచ్చు ఎస్పీఓటు ఎవో నైంటీ ఫైవ్ ఫోర్ ఫోర్ ఉండాలండి ఇప్పుడు ఏ కేటగిరీ పేషెంట్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అందులో ఐసీయూ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం ఇలాంటి విషయాల గురించి కూడా మా ప్రేక్షకులు తెలియజేయండి ఇప్పుడు రెస్పిరేటరీ రేటు ట్వంటీ ఫోర్ కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు శాచురేషన్ నైంటీ త్రీ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఐసీయూకి వచ్చేసరికి మెయిన్ రెస్పిరేటరీ రేటు థర్టీ అబవ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఐసీయూలో అడ్మిట్ చేయాలి ఇక విపరీతంగా వాడుతున్నారు డాక్టర్ ఈ స్టెరాయిడ్ పేషెంట్లు కూడా ఓన్గా మెడికల్ షాప్లో కొనేసుకుని వాడేస్తున్నారు అసలు ఈ స్టెరాయిడ్ థెరపీ వల్ల ఉపయోగము దాన్ని ఎప్పుడు వాడాలి ఎవరికి వాడాలి ఎంతవరకు వాడాలి ఎప్పుడు ఆపాలి ఇవన్నీ కొద్దిగా విపులంగా చెప్పండి డాక్టర్ మా ప్రేక్షకులకి స్టెరాయిడ్స్ మనకి చాలా మిస్యూస్ అయిందండి సెకండ్ వేవ్లో నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరమైన డోసేజ్లు చూశాను నేను వేరే హాస్పిటల్స్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు కొంతమందికి త్రీ ఫోర్ స్టెరాయిడ్స్ ఇచ్చేసారు ఒకే పేషెంట్కి మూడు నాలుగు స్టెరాయిల్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇదంతా చూస్తే చాలా బాధాకరం అనిపించింది సో మనం స్టెరాయిడ్ ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అనే దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు స్టెరాయిడ్ ఫస్ట్ వన్ వీక్లో ఇవ్వడం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఫస్ట్ వన్ వీక్లో ఏమవుతుందంటే మనం వైరీమియా ఫేజ్ అంటాం వైరీమియా ఫేజ్ అంటే వైరస్ మల్టీప్లై ఫేజ్ అనమాట ఆ టైంలో మీరు స్టెరాయిడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ ఒంట్లో ఉండే పోలీస్ స్టేషన్స్ మీద బ్లాంకెట్ వేసినట్టు ఉంటుంది సో ఆ బ్లాంకెట్ వేయడం వల్ల ఏమవుద్ది పోలీస్ స్టేషన్లన్నీ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి పనిచేయము అప్పుడు మీకు వ్యాధిని నిరోధక శక్తి వ్యాధితో పోరాడే శక్తి తగ్గిపోతుంది లోపల వైరస్ మల్టిప్లై అవుతుంది సో ఇట్స్ వెరీ డేంజరస్ ఫస్ట్ వన్ వీక్లో స్టెరాయిడ్స్ తీసుకోవడం ఇమ్యూన్ రెస్పాన్స్ చాలా పడిపోతుంది సో ఇది ఎవరు పట్టించుకోవట్లేదు పేషెంట్ రాగానే హాస్పిటల్ రాగానే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఐవీ మిథాల్పెడిస్ వన్ స్టాటో హైడ్రోకాడ్సన్ టూ హండ్రెడ్ ఎంజీ స్టాటో ఇలా ఇచ్చేస్తున్నారు ఇది ఎంతకాయటికి మంచిది కాదు ఇప్పుడు మనం మూడు మూడు స్టెరాయిడ్స్ ప్రధానంగా వాడుతున్నాం ఒకటి డెక్సామెత్సోను హైడ్రోకాటిసోను మిథాల్ప్రెడ్నిస్లోను ఈ మూడు ఇంజెక్షన్స్ రూపంలో వాడుతున్నాం సో ఇప్పుడు మనకి యాక్చువల్గా మిథాల్ప్రెడ్నిస్లోన్ వచ్చి థర్టీ సిక్స్ అవర్స్ పనిచేస్తుంది సెవెంటీన్ టు థర్టీ సిక్స్ అవర్స్ దాని హాఫ్ లైఫ్ అదే డెక్సామెత్సోన్ వచ్చి వెరీ లాంగ్ యాక్టింగ్ అది సెవెంటీ టూ అవర్స్ పనిచేస్తుంది హైడ్రోకాటిసోన్ వచ్చి వెరీ షార్ట్ యాక్టింగ్ సో ఇప్పుడు మనం ఏది చూస్ చేసుకోవాలి లాంగ్ యాక్టింగ్ చూస్ చేసుకోవాలి ప్రపంచం మొత్తం మీద లార్జెస్ట్ ట్రయల్ ఒకటి జరిగింది ఆక్స్ఫోర్డ్ ట్రయల్ అంటారు దాన్ని దాంట్లో రోజుకి కూడా మన యూఎస్లో కానీ మిగతా డెవలప్డ్ కంట్రీస్లో దే ఆర్ గివింగ్ డెక్సా మిత ఎ డోసేజ్ ఆఫ్ సిక్స్ మిల్లీ టు ఎయిట్ మిల్లీ గ్రామ్స్ వన్స్ డైలీ రోజుకి ఒకసారి ఇస్తున్నారు మన దగ్గరికి వచ్చేసరికి అసలు ఫిఫ్టీ ఎంజీ హండ్రెడ్ ఎంజి హండ్రెడ్ ఎంజీ ఐవీ డెక్సామిత్సోన్ ఇస్తున్నారు అది మేము అక్కడ ఎప్పుడు కూడా చూడలేదు అటువంటి డోసేజీలు మేము వెళ్ళలేదు ఈ మధ్యన అది కనిపెట్టారు డెక్సామిత్సోన్ హండ్రెడ్ ఎంజి ఓడి ఇస్తున్నారు మనం మ్యాక్సిమమ్ ఎంత ఇవ్వచ్చు ఎయిట్ ఎంజి మూడు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు ఇవ్వచ్చు దాన్ని ట్యాపర్ చేసుకుంటాం ఇంకోటి ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు డెక్సామిత్సోన్ కానీ స్టెరాయిడ్ కానీ ఆసుపత్రిలో రెండు నెలలు ఉన్నా అనుకోండి పేషెంట్ రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి పదిహేను రోజులు ఉన్నాయి ఇరవై ఆడి అడిగి కాలం స్టెరాయిడ్ ఇస్తూనే ఉంటున్నారు అసలు ఇది నాన్సెన్స్ అండి యాక్చువల్గా స్టెరాయిడ్ ఎప్పుడు ఆపాలి సిఆర్పి లెవెల్ చూసుకోవాలి సిఆర్పి నార్మల్గా ఉంటే స్టెరాయిడ్ ఆపేయచ్చు వాడు కంటిన్యూస్గా ఆక్సిజన్ మీద ఉన్నాడు కదా అని కంటిన్యూస్గా స్టెరాయిడ్ ఇవ్వాల్సిన పని లేదు మీరు సిఆర్పి బేస్ చేసుకొని సిఆర్పి తగ్గితే స్టెరాయిడ్ టాపర్ చేసుకోవాలి సిఆర్పి నార్మల్గా వస్తే స్టెరాయిడ్ ఆపేసుకోవచ్చు ఈ మిథల్ ప్రెడ్నిస్లోను ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఐవి టీఐడి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఐవి ఫోర్ టైమ్స్ అలా టూ గ్రామ్స్ వన్ గ్రామ్ ఇస్తున్నారు పల్స్ పల్స్ థెరపీ అని ఇది కాడికి మంచిది కాదు మ్యాక్సిమమ్ బేస్తో స్టార్ట్ అవ్వాలి ఫార్టీ ఎంజి ట్వైస్ డైలీనో త్రైస్ డైలీనో స్టార్ట్ చేసుకోమనండి బేస్ నుంచి ఈ స్టెరాయిడ్స్ చాలా ప్రమాదకరమైనవి వీటి వల్ల మనకి చాలా జబ్బులు వస్తాయి ఇప్పుడు సపోజింగ్ మనం చూసాము సెకండ్ వేవ్లో అల్ల అయిపోయింది దేశం మైకోసిస్ అని మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసినాయి లాంగ్ టర్మ్ వాడడం వల్ల ఏంటంటే సీకేడీ కానీ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం కానీ ఇలా డయాబెటీస్ వచ్చే అవకాశము లేదా మనకి చూసుకుంటే మనకి బోన్ డెన్సిటీ తగ్గిపోవడము ఎస్పెషలీ అలా క్రానిక్ న్యూమోనియాలు రావడం అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ బ్యాక్టీరియల్ ఆల్రెడీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి చావు బతుకుల మధ్య ఉంటే మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటించుకొని మళ్ళీ అదొక ప్రమాదకరం మళ్ళీ దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి న్యూమోనియాస్ ఇవన్నీ వస్తాయి సో స్టెరాయిడ్ అనేది చాలా జుడిషియల్గా వాడాలి మనకి రికమెండెడ్ డోసేజ్ ఏంటి ఆక్స్ఫర్డ్ ట్రైల్ ఏం చెప్తుంది సిక్స్ టు ఎయిట్ మిలిగ్రామ్స్ వన్స్ డైలీ డెక్సామిత్సాన్ వచ్చి సుపీరియర్ అంటే మాకు మిథాల్బెట్నిస్లోని సుపీరియరా డెక్సామెత్సోని ఈజ్ సుపీరియర్ అంటే నేనైతే డెక్సామిత్సాన్ ఈజ్ సుపీరియర్ ఎందుకంటే డెక్సామిక్సోన్ యాక్టివిటీ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ వచ్చేసరికి యాంటీ కోవిడ్లో ఇన్ఫ్లమేషన్ జరిగింది సో ఇన్ఫ్లమేటరీ మిథైల్ పిడ్స్ నే అని వచ్చేసరికి అది మంచిదే కానీ అది మినరల్స్ మీద అంటే మినరల్స్ ద్వారా పనిచేస్తుంది సో దీనికి దానికి లాంగ్ యాక్టింగ్ చూసుకుంటే ఇది సింగిల్ డోస్ ఇవ్వచ్చు కానీ మనకి చాలా హెవీ డోసెస్ ఇస్తున్నారు సో ఇది ఎంతకాడికి పద్ధతి కాదు అన్నింటికన్నా మనకి రికమెండెడ్ ఏంటంటే ఐసీఎంఆర్ కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ మనకి రికమెండెడ్ డ్యూరేషన్ వచ్చి టెన్ టు ఫోర్టీన్ డేస్ టెన్ డేస్ వేసుకోండి యాక్చువల్ వాళ్ళు ఇచ్చిన టెన్ డేస్ మనం మ్యాక్సిమమ్ ఒక ఫోర్టీన్ డేస్ వేసుకోండి హాస్పిటల్లో ఉన్నంతకాలం ఇవ్వడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు మేమైతే మా హాస్పిటల్ అయితే మేము అది ఎంటర్లీ వి అపోజిట్ డాక్టర్ ఈ మధ్య రెమ్డెసివీర్ని విపరీతంగా బ్లాక్లో కొంటున్నారు కదా ఈ రెమ్డెసివీర్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటారా రెమ్డెసివీరు ఎబోలో కోసం తయారు చేశారండి యాక్చువల్గా సో ఇది మనకి కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ మీద దీన్ని ప్రయోగించారు కోవిడ్ మీద ప్రయోగించినప్పుడు దీని మీద ప్రపంచంలో అతి పెద్ద ట్రైల్ జరిగింది సాల్ట్ లాటరీ ట్రైల్ అంటారు దాన్ని సాల్ట్ లాటరీ ట్రైల్లో మనకేం చెప్పారు దీంట్లో ట్వంటీ ఎయిట్ డే మార్టాలిటీలో ఏ బెనిఫిట్ లేదు అని చెప్పారు సో మళ్ళీ ఏం చేశారు దీన్ని ఎలా అయినా యూజ్ చేయాలని చెప్పి యాక్టివ్ ట్రైల్ అని చెప్పి ఒకటి చేశారు యాక్టివ్ ట్రైల్లో కూడా ఏం బెనిఫిట్ వచ్చింది మనకి ట్వంటీ ఎయిట్ డే మోటార్టీలో ఏం బెనిఫిట్ రాలేదు దాంట్లో ఏం బెనిఫిట్ వచ్చిందంటే హాస్పిటల్లో ఫోర్టీన్ డేస్ ఉండే పేషెంట్ టెన్ డేస్కి డిశ్చార్జ్ అవుతున్నాడు అనేది వాళ్ళు చెప్పారు అలాగే డబుల్ బ్లైండ్ క్లినికల్ ట్రైన్ అని చెప్పి చైనాలో ఒకటి చేశారు దాంట్లో ఒక ట్వంటీ ఎయిట్ డే మార్టాలిటీ రేట్లో మనకి ఎటువంటి బెనిఫిట్ కనిపించట్లేదు ఓవరాల్గా నాకు తెలిసి రెమ్డెసివీర్ వల్ల బెనిఫిట్ ఏం లేదు మనకి సివియర్ పేషెంట్కి క్రిటికల్ పేషెంట్స్కి బెనిఫిట్ ఏం కనిపించట్లేదు సో ఇది ఓన్లీ మైల్డ్ డిసీజ్కి వాడటం మొత్తము ప్లస్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అయితే అసలు అది ఎవరి సొంత నిర్ణయం వాళ్ళు తీసుకొని వాడాలా లేదా అనేది కానీ హాస్పిటల్స్ వారు నిర్ణయించుకోవాలి నేనైతే రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఏదో ఒక ఆశ అనేది ఉండాలి కదా ఏదో ఒక మెడిసిన్ ఉండాలి ఇక మరో కాస్ట్లీ మెడిసిన్ టోచులిజుమాప్ దీని యొక్క బెనిఫిట్స్ సైడ్ ఎఫెక్ట్స్ వీటిని కూడా కాస్త వివరించి చెప్తారా ఎస్ ఇప్పుడు టోసలిజుమాప్ ఎవరెవరికి ఇవ్వాలంటే టోస్లిమాబ్ ఇండికేటెడ్ ఓన్లీ ఇన్ పేషెంట్స్ హూ ఆర్ కోవిడ్ పాజిటివ్ అండ్ ఆన్ ఆక్సిజన్ ఆక్సిజన్ మీద ఖచ్చితంగా ఉండాలి ప్లస్ సిఆర్పి గ్రేటర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఉండాలి ఈ మూడు క్రైటీరియా మ్యాచ్ అయితేనే టోసీ ఇవ్వాలి ఓపెన్ లేబుల్ ట్రైల్ యూకేలో ఒక ట్రైల్ చేశారు దాంట్లో టొసీ బాగా పనిచేస్తుందని వచ్చింది ట్వంటీ ఎయిట్ డే మోర్టాలిటీ తగ్గుతుంది ప్లస్ వెంటిలేటర్ మీదకి వెళ్ళే ప్రోగ్రెస్ను తగ్గుతుంది సో ఇదే కాకుండా మెయిన్ టొసీతో వచ్చిన మన ప్రమాదకరమైన జబ్బులు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకు వచ్చి టీబీ న్యుమోనియా ఫంగల్ ఇన్ఫెక్షన్సు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సు ఇలాంటివి ఎక్కువ వస్తాయి అన్నమాట సో టోసి చాలా జాగ్రత్తగా వాడాలి రైట్ టైము రైట్ పేషెంట్ కాల్ డాక్టర్ది రైట్ టైము డాక్టర్ కరెక్ట్గా ఇస్తే ప్రమాదం అంచలికి అవకాశం తగ్గుతుంది చాలా బాగా చెప్పారు డాక్టర్ ఈ ప్లాస్మా థెరపీ అంటున్నారు కదా దీనివల్ల అస్సలు ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటారా యాక్చువల్గా ప్లాస్మా థెరపీని ఐసీఎంఆర్ ఈ మధ్యన డీరికగ్నైజ్ చేసిందండి యాక్చువల్గా ప్లాస్మా వల్ల పెద్ద ప్రయోజనం ఏం కనిపించట్లేదు ప్లాస్మాలో దర్ ఆర్ టూ టైప్స్ ఒకటి లో టైటర్ ప్లాస్మా రెండు హై టైటర్ ప్లాస్మా ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఉండేది ఎందుకు ఐసీఎంఆర్ డీరికగ్నైజ్ చేసిందంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు వేరియంట్స్ ఆఫ్ కన్నర్ అని చెప్పి ఓల్డ్ వేరియంట్స్ వచ్చినాయి సో మీరు ఒక వేరియంట్కి వచ్చిన ప్లాస్మా మీరు కానీ డొనేషన్ తీసుకుంటే అది ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి తీసేశారు మీరు ఇంకా మనం ఇప్పుడు వాట్సాప్ కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే ఇప్పటికి కూడా ఈరోజు కూడా కొన్ని వందల మెసేజెస్ వస్తున్నాయి మాకు ప్లాస్మా కావాలి మాకు ప్లాస్మా కావాలని చెప్పి సో ఇది యాక్చువల్గా రైట్ కాదు ప్లాస్మా ఓన్లీ మైల్డ్ డిసీజ్కే పనిచేస్తుంది అయితే మీరు స్టిల్ ప్లాస్మా తీసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫిఫ్టీ ఎంఎల్ ఈచ్ ఫ్రమ్ ఫోర్ డిఫరెంట్ డోనర్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని ఓ టూ హండ్రెడ్ ఎంఎల్ హై టైటర్ కన్వల్సన్ ప్లాస్మాగా మార్చుకొని మీరు ఎక్కించుకోవాలి ఇంకొక గోసారి డాక్టర్ నులుపురుగులకు వాడే ఐవర్ మెక్టిన్ని కోవిడ్కి వాడుతున్నారు విపరీతంగా అసలు అది ఐవర్ మెక్టిన్ పాత్ర ఏమిటో వివరిస్తండి ఐవర్ మెక్టిన్ ఈజ్ వెరీ కాంట్రవర్షియల్ డ్రగ్ యాక్చువల్గా ఐవర్ మెక్టిన్నే మన ఐసీఎంఆర్ ఎయిమ్స్ మాత్రమే రికమెండ్ చేస్తున్నాయి యూఎస్ఎఫ్డే కానీ యూరోపియన్ యూనియన్ కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ ఎక్కడ రికమెండ్ చేయలేదు ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఐవర్ మెక్టిన్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్సే చెప్పారు అది ఇట్స్ అన్ యాంటీపారాసైట్ దీనికి వై దీనికి కోవిడ్కి ఏం సంబంధం లేదని చెప్పారు అయినా స్టిల్ డాక్టర్లకి పేషెంట్లకి ప్రజలకి అది దాని మీద ఒక ప్రేమ అనేది ఏర్పడింది సో దాన్ని ఖచ్చితంగా వాడాలనేది వాళ్ళ అభిప్రాయం ఇంకా యాక్చువల్గా ఐవర్ మిట్టన్కి కోవిడ్ ట్రీట్మెంట్కి అసలు సంబంధమే లేదు ఇంకొక మాత్ర బ్యారిసిడ్ నిబ్ దీనికోసం వారుల్లో లైన్లో నిలబడుతున్నారు మరి బ్యారిస్ నిప్ వల్ల ఉపయోగం ఉందా ఎస్ బ్యారసిడ్ ఇస్ ఈజ్ ఏ ప్రామిసింగ్ డ్రగ్ బారిసిడ్నిబ్ కూడా ఎవరికి వాడాలంటే రెమ్డెసివీర్ ఇచ్చిన పేషెంట్స్కి మాత్రమే వాడాలి అది టెన్ టు ఫోర్టీన్ డేస్ ఈ బ్యారిటి లేదా డిశ్చార్జ్ వరకు ఈ బ్యారిసిడ్నిబ్లో వచ్చిన అడ్వాంటేజ్ అంటే హాస్పిటల్ స్టే ఎయిటీన్ డేస్ నుంచి టెన్ డేస్ తగ్గుతుందని చెప్పి మనకి స్టడీస్లో ప్రూవ్ అయింది సో బ్యారిటినిబ్ డెఫినెట్గా వాడుకోవచ్చు అద్భుతంగా చెప్పారు ప్యావిరా పిరవిర్ని కోవిడ్ అనగానే విపరీతంగా ప్రజలు ఎగబడి మరీ కొనుక్కుని వాడారు ఇప్పుడు డాక్టర్లు కూడా దాన్ని ప్రిస్క్రైబ్ చేయడం మానేశారు ఎందువల్ల డాక్టర్ ఇప్పుడు ఫ్యావిరా పేరు చూసుకుంటే మనం ఫస్ట్ వేవ్లో చాలా విపరీతంగా వాడాము అది వచ్చినప్పటి నుంచి చాలా వండర్గా దాన్ని యాక్చువల్గా దించారు కానీ ఇప్పుడు దాకా చేసిన అన్ని స్టడీస్లో కూడా దానివల్ల పెద్ద మనకేం ప్రయోజనం ఉన్నట్టేం కనిపించలేదు ఓన్లీ మైల్డ్ వెరీ 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 మైల్డ్ డిజీస్కే ఉపయోగపడుతుంది ఆల్రెడీ మైల్డ్ ఉన్నప్పుడు వేసుకోవడం అవసరం లేదు కదా ఇప్పుడు దానివల్ల మనకి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ డైరియా లివర్ ఎంజైన్స్ పెరిగిపోవడం ఎక్కువగా ఉంటుంది సో ఎవరు కూడా డాక్టర్స్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్గా ప్రిస్క్రైబ్ చేయట్లేదు మొలన అని ఇప్పుడు ఈ మధ్య డాక్టర్లు దాని మీద ఆశ పెంచుకుంటున్నారు కదా ఇది పనిచేస్తుంది అంటారా ఎస్ మోల్న పెరువేరు ఇప్పుడు మా హాస్పిటల్లో డాక్టర్ రెడ్డిస్తో కొలాబరేషన్తో మేము ట్రయల్ చేస్తున్నాము యాక్చువల్గా మూలని పేరైరీ బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి వైరస్ లోడ్ ఉందనుకోండి నేసల్లో మనం మూలని పేర ఒక త్రీ డేస్ వాడిన తర్వాత కానీ టెస్ట్ చేస్తే దరిదాపులుగా వన్ పాయింట్ నైన్ పర్సెంట్కి పడిపోతుంది సో ఇది ఒక ప్రామిసింగ్ డ్రగ్ ఇది డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉండొచ్చు డాక్టర్ కోవిడ్ వ్యాధి గురించి మిథిరీన్ బ్లూ కూడా మీరు చాలామందికి ఉపయోగించారు దీని యొక్క ప్రయోజనాలు ఏమన్నా ఉంటే కొంచెం వివరిస్తారా మెథిలీంలు మేము వాడాం కానండి మాకు నిర్దిష్టంగా దాని మీద ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు బట్ ఏజీ హాస్పిటల్స్ హైదరాబాద్లో వాళ్ళు మాత్రం దే హ్యావ్ సమ్ ప్రామిసింగ్ డాటా అని చెప్పి మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు బట్ మాకైతే మెథ్లింలు వల్ల పెద్ద ప్రయోజనం ఏం కనిపించలేదు మొట్టాటిలో ఎటువంటి మార్పు లేదు డాక్టర్ ఖరీదైన కాక్టైల్ వైద్యం ఇదన్నా ప్రజల ప్రాణాలను గట్టెక్కిస్తుందంటారా ఎస్ ఇప్పుడు కాక్టైల్ చాలా బాగా పనిచేస్తుంది బట్ కాక్టైల్తో డిసడ్వాంటేజ్ ఏంటంటే కాక్టైల్ ఈజ్ ఓన్లీ ఇండికేటెడ్ ఫర్ పేషెంట్స్ హూ ఆర్ పాజిటివ్ అండ్ హ్యావ్ మల్టిపుల్ అదర్ కాంప్లికేషన్స్ అదర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ డిజీజు వేరే జబ్బులో ఉండి గుండె జబ్బు ఆస్మా పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా కాక్టైల్ తీసుకోవచ్చు బట్ కాక్టైల్ ఏంటంటే హాస్పిటలైజేషన్ అయిన పేషెంట్కి ఎటువంటి ప్రయోజనం ఉండదు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి డిస్ స్ట్రిక్ట్లీ కాంట్రా ఇండికేటెడ్ సో ఓన్లీ కోవిడ్ పాజిటివ్ అయ్యి ఇతర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది తీసుకోగలరు ఇది కూడా ఎలా వస్తుందంటే ఈ ఇంజెక్షన్ కాస్ట్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అది ఇద్దరు పేషెంట్లు వాడుకోవాలి ఒకేసారి చాలా బాగా చెప్పారు డాక్టర్ ఇక ఖరీదు ఇంకా ఖరీదు ఈ స్టెమ్ సెల్ థెరపీ దీనివల్ల ప్రయోజనం ఉందా యాక్చువల్లీ స్టెమ్ సెల్ థెరపీ ఈజ్ నాట్ రికమెండెడ్ ఇన్ ఇండియా బై ద గవర్నమెంట్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అయితే హైదరాబాదు ఇతర నగరాల్లో విస్తృతంగా ఇస్తున్నారు ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ అరౌండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇది మన బోన్ మ్యారో నుంచి కానీ ఇతర మార్గాల ద్వారా నుంచి కానీ సేకరిస్తారు సో మనమైతే రికమెండెడ్ కాదు కాబట్టి మనం అది ప్రయోగించలేదు ఇప్పుడు దానికి కూడా మిశ్రమ ఫలితాలేదు అది కూడా పెద్ద ఉపయోగపడుతుందని ఎక్కడా కూడా మనకి ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ అయితే లేవు చాలా బాగా చెప్పారు డాక్టర్ ఇక కరోనా అనేది వైరస్ కానీ బ్యాక్టీరియాకు వాడే యాంటీబయాటిక్స్ని నెలల తరబడి ప్రిస్క్రైబ్ చేసేస్తున్నారు డాక్టర్లు పేషెంట్లు వాడేస్తున్నారు అసలు దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఏమైనా దుష్ఫలితాలు ఏమైనా ఉన్నాయా ఎస్ ఇప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ అని దాని పేరులోనే ఉంది ఈ యాంటీ బ్యాక్టీరియల్స్ ఉండగా మనకి కోవిడ్లో ఎందుకు మన అజిత్రామేషన్ ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో డాక్సీ అవి యాంటీవైరల్స్ కాదు కానీ వచ్చిన ప్రతి కోవిడ్ పేషెంట్కి యజిత్రోమేస్ను డాక్సీ పెట్టేస్తున్నారు ఏదో హోమ్ క్వారంటైన్ కానీ ఆక్సిజన్ మీద లేని వాళ్ళకి అదే ఆక్సిజన్ మీద ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాడు వాడు మళ్ళీ స్టెరాయిడ్ లాగా వీడి అన్నాళ్ళు అయితే ఉంటాడు హాస్పిటల్ మొత్తం మీద అన్నాళ్ళు వాడికి యాంటీబయాటిక్ పెడుతున్నారు చూడండి దీనివల్ల చాలా ప్రమాదకరం మనం ఆల్రెడీ ఒకసారి స్టెరాయిడ్స్ అబ్యూస్ వల్ల మనం యూకార్మైకోస్ చూస్తాం త్వర త్వరలో మన దీని ఎఫెక్ట్ మనకి డెఫినెట్గా ఉంటుంది సూపర్ బగ్ అనేది ఒకటి వస్తుంది అన్ని యాంటీ అన్ని యాంటీబ్యాక్టీరియాస్కి రెసిస్టెంట్ బగ్ ఒకటి వస్తుంది అది వచ్చినప్పుడు మళ్ళీ మనం మళ్ళీ ప్రాణాల చేతిలో పట్టుకొని బతకాల్సి వస్తుంది యాంటీబయాటిక్స్ జ్యుడిషియల్గా వాడాలి యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఆపాలంటే ఈఎస్ఆర్ నార్మల్గా ఉంటే ఈఎస్ఆర్ తక్కువ కొరిలేట్ చేసుకోమనండి ఈఎస్ఆర్ నార్మల్గా ఉంటే యాంటీబయాటిక్ ఆపేయాలి ఈఎస్ఆర్ నార్మల్గా లేని వాళ్ళకి మాత్రమే హైడు హై ఉంటేనే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి ఈఎస్ఆర్ బేస్ చేసుకొని టీసీటీసీ డబ్ల్యూ బేస్ చేసుకొని యాంటీబయాటిక్ ఆపచ్చు కానీ ఎవరు ఆపట్లేదు అది అన్నాళ్ళు హాస్పిటల్లో ఉంటే అన్నాళ్ళు ఇస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు విటమిన్ సి విటమిన్ డి జింకు ఈ పేర్లు వాళ్ళు ఎవరు ఉండరేమో బహుశా ఎంత ప్రాచుర్యం పొందాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి కోవిడ్ వ్యాధి రాకుండా కాపాడుతాయి అని చెప్పి అంటున్నారు కదా అసలు వీటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందంటారా చెప్పాలంటండి మనం కోవిడ్కి సంబంధించిన జబ్బుకు తప్పితే మిగతా జబ్బులకు వాడాల్సిన మందులన్నీ వాడేస్తున్నాం ఇప్పుడు విటమిన్స్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ మల్టీబిలియన్ డాలర్ బిజినెస్ ఉందంట వరల్డ్ బట్ దాన్ని సబ్స్టాండర్డ్ చేస్తూ మనకి ఈరోజు కూడా ఇటువంటి ఎవిడెన్స్ లేదు క్లినికల్గా లేదు థిరాటికల్గా ఉంది థీరీ వేరు క్లినికల్ వేరు క్లినికల్గా మనకి ఎక్కడ ప్రూవెన్ డేటా లేదు ఈ వైటమిన్ వాడితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుద్దని థిరాటికల్గా మాత్రమే అది ఒక థీరీ మాత్రమే దీన్ని బేస్ చేసుకొని మనకి కోవిడ్లో వచ్చేసరికి విటమిన్ సి వాడుతున్నాము విటమిన్ డి విటమిన్ డి అయితే మరీ ఎక్కువ డోస్ సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ ఎయిటీ థౌజండ్ యూనిట్స్ వీక్లీ వన్స్ వేసేసుకుంటారు జనరల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో నిలిచిన దానికి వచ్చే విటమిన్కి మరి అంత హెవీ డోసెస్ వాడుతున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ మా దగ్గరకు వస్తున్నారు అలాగే విటమిన్ సి కూడా జస్ట్ నార్మల్ నాలుగు పండ్లు తింటే వచ్చే విటమిన్ సి నిమ్మకాయ రసం తాగేదానికో దాన్ని మూడు సార్లు నాలుగు సార్లు వేసేసుకుంటున్నారు అసలు జింక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మరి జింక్ మాత్రల కోసం విపరీతంగా ఎగబడుతున్నారు యాక్చువల్గా మనకి మల్టీ విటమిన్స్ అనేది ఇట్స్ ఓన్లీ తీరా తీరి క్లినికల్గా అయితే దేర్ ఈస్ నో ఎవిడెన్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఎనీ కోవిడ్ బెనిఫిట్ ఉందని మనకేమీ ఎవిడెన్స్ లేదు డాక్టర్ మరో ముఖ్యమైన డౌట్ కోవిడ్ అంటే చాలండి సిటీ స్కాన్ దగ్గరికి వెళ్ళి లైన్ కట్టేస్తున్నారు పేషెంట్ ఓన్గా కూడా సిటీ స్కాన్ తీయించేసుకుంటున్నారు అసలు సిటీ స్కాన్ ఎప్పుడు తీయించాలి ఎంతవరకు అవసరం ఈ విషయాన్ని గురించి క్లియర్గా చెప్పండి డాక్టర్ కొద్దిగా సిటీ స్కాన్ మీద ఇప్పుడు మనకి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే వాకింగ్ చేసేసుకుంటారండి ఇంతకుముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తేనే సిటీ స్కాన్ చేయించుకునేవాళ్ళు ఇప్పుడు పేషెంట్లు ఏం చేస్తున్నారు పాజిటివ్ రాగానే డైరెక్ట్గా సెంటర్కి వెళ్దాం సిటీ చేయించుకున్నా తర్వాత సిటీతో డాక్టర్ దగ్గరికి వస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఎప్పుడైనా ఒక సిటీ మనం కానీ తీర్చుకుంటే మనం ఒక ఎక్స్రే తీర్చుకోవడానికే భయపడతాం రేడియేషన్కి ఇప్పుడు ఒక సీటీ తీర్చుకుంటే బా టెక్నీషియన్ పెట్టే సెట్టింగ్స్ నుంచి ఎక్కడ లేదన్నా ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ ఎక్స్రేస్కి మనం ఎక్స్పోజ్ అయినట్టు సో యాక్చువల్గా సిటీ తీయించుకున్నప్పుడు ఏమవుద్ది ఫస్ట్ రేడియేషన్ వల్ల మన బాడీలో ఉండే డిఎన్ఏ ఆల్టర్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోద్ది మీ డబ్ల్యూబిసి కౌంట్ తగ్గిపోతుంది ఆల్రెడీ మీరు కౌంట్ తగ్గించుకొని పోరాడే శక్తి లేకుండా ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో వెళ్ళి ఫస్ట్ వన్ వీక్లో వెళ్ళి సిటీ తీసుకొని మీ ఇమ్యూనిటీ ఇంకా తగ్గించుకోవడం అవసరమా అది నాకు తెలిసి మంచిది కాదు పోనీ మీకు ఫస్ట్ ఎక్స్రే తీర్చుకోండి మీకు ఎక్స్రే మీ డాక్టర్కి చూడడం రాదు సపోజ్ ఆయన ఏ చర్మయాదని డాక్టర్ అనుకుందాము ఇప్పుడు మీరు డిజిటల్ ఎక్స్రే సెంటర్కి వెళ్ళండి డిజిటల్ ఎక్స్రే సెంటర్లో డిజిటల్ ఎక్స్రే తీయంగానే నెగిటివ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది మీరు నెగిటివ్ ఇమేజ్ అడగండి నెగిటివ్ ఇమేజ్లో ఖచ్చితంగా నిమోనియా ఉందా లేదా చెప్పేస్తాం మేము మేము ఫస్ట్ వేమంతా వచ్చిన ప్రతి పేషెంట్కి మేము సిటీ చేయలేదు ఓన్లీ మేము డిజిటల్ ఎక్స్రే తీసేవాళ్ళం డౌట్ ఉంటే నెగిటివ్ ఇమేజ్ చూసేవాళ్ళం నెగిటివ్ ఇమేజ్ నిమోనియా ఉంటే అప్పుడు వీస్టుకోటు సిటీ ఇలా డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళు సిటీ తీర్చుకొని రేపు క్యా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది వాళ్ళకి రేపు నిజంగా వేరే జబ్బు వస్తుంది అప్పుడు మళ్ళీ సిటీలు తీర్చుకోవాలి ఇప్పుడు అవసరం యాక్చువల్గా సిటీ ఈజ్ ఇండికేటెడ్ ఓన్లీ ఫిఫ్త్ టు సెవెంత్ డే ఫస్ట్ డే మీరు చేయించుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఫిఫ్త్ డే నుంచి సెవెంత్ డేకి మీరు సిటీ చేయించుకుంటే దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది సో సిటీ చేయించుకోవడం అయితే మేమైతే రికమెండ్ చేయము మీరు కూడా తీర్చుకోకపోవడం సేఫ్ అందరూ నెగిటివ్ ఇమేజ్ అడగండి మీకు నెగిటివ్ ఇమేజ్లో క్లియర్గా తెలిసిపోద్ది డాక్టర్ మైకోసిస్ ఇంత ఉధృతంగా రావడానికి కారణాలు ఏంటి ఆ మైకోసిస్ రావడానికి ప్రధానమైన కారణం ఒకటి వైద్యరంగం విపరీతమైన స్టెరాయిడ్ అబ్యూస్ హై డోసు ప్రొలాంగ్డ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మనకి మైకోసిస్ వచ్చింది రెండో కారణం ఏంటంటే ఆక్సిజన్ ఇప్పుడు మనం చూస్తున్నాం మెడికల్ ఆక్సిజన్ వేరు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ వేరు ఇప్పుడు మనకి మెడికల్ ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్ నుంచి మనం ఆక్సిజన్ తెప్పించుకుంటాం మనకు అప్పుడు ఆక్సిజన్ క్రైసిస్ వచ్చింది ఆక్సిజన్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేశారు స్టీల్ ప్లాంట్లో ఆక్సిజన్ అది ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారు చేస్తారు ఆ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కూడా మనం కోవిడ్ పేషెంట్ ట్రీట్ చేయడానికి వాడాం సో ఇది రెండో కారణం ఏంటొచ్చు మూడో కారణం ఏంటంటే హ్యూమిడిఫికేషన్ ఇప్పుడు మనం ఆక్సిజన్ పెట్టినప్పుడు పేషెంట్కి ఎన్ఐవి కానీ ఆక్సిజన్ కానీ పెట్టినప్పుడు మన జార్లో కొంత వాటర్ వేయాలి ఆ వాటర్ వేసుంటే అది హ్యూమిడిఫై అవుద్ది చాలా చోట్ల కంటిన్యూస్ ఫ్లో ఉండడం వల్ల ఈ సిస్టంలో నర్సులు పీపీలు వేసుకొని తిరగడం వల్ల కొన్ని చోట్ల హ్యూమిడిఫికేషన్ సరిగ్గా లేక మ్యూకార్మైకోసిస్ నాలుగో కారణం ఏంటంటే జనాలు రకరకాలైన హెలేషన్స్ ఆ పసుపు నీళ్ళని ఈ మార్కెట్లో దొరికి ఆయుర్వేదిక్ మందులు అని చెప్పి ఆవిరి పెట్టుకుంటున్నారు సో ఇది ఒక కారణం ఏంటో ఈ ప్రత్యేకించి నాలుగు కారణాలే మనకి మెయిన్ వచ్చి ఇండస్ట్రీ లాక్స్ మనకి స్టెరాయిడ్ అఫ్యూస్ వీటి వల్ల మనకి మ్యూకార్మైకోసిస్ వచ్చింది డాక్టర్ ప్రస్తుతం కోవిడ్కి మీరు ఇస్తున్న ట్రీట్మెంట్ ఏమిటో వివరిస్తారా ఇప్పుడు మేము హోమ్ క్వారంటైన్లో ఉండే వాళ్ళకి ఎక్సెప్ట్ వి వీఆర్ నాట్ గివింగ్ ఎనిథింగ్ వీఆర్ గివింగ్ గుడ్ కౌన్సిలింగ్ టు దెమ్ వాళ్ళకి డాక్టర్ మీద నమ్మకం ఏర్పడేలాగా మేము వాళ్ళని కౌన్సిల్ చేస్తున్నాము సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫస్ట్ వేలో చూసుకుంటే దర్దాపులుగా ఒక్కొక్క డాక్టర్ ప్రిస్క్రిప్షను ఫిఫ్టీన్ మెడిసిన్స్ ఉన్నాయి అదే సెకండ్ వేవ్కి వచ్చేసరికి సెవెంటీన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఫ్యావిరాపి రౌట్ వేసుకుంటారు ఎజిత్రమైసిన్ వేసుకుంటారు డాక్సీ వేసుకుంటారు స్టెరాయిడ్ వేసుకుంటారు ఐవర్మెట్రిన్ వేసుకుంటారు విటమిన్ సి విటమిన్ డి వేసుకుంటున్నారు తర్వాత జింక్ వేసుకుంటున్నారు తర్వాత ఎంటాసిడ్ గ్యాస్ట్రబుల్ మాత్ర తర్వాత కాఫ్ సిరప్ తర్వాత పారాసిటమాల్ బుడెస్లైడ్ ఇన్హేలర్ మళ్ళీ వచ్చి మాంటిలు క్యాస్ట్రోల్ యువోసైట్ చెను ఇన్ని మెడిసిన్స్ ఫస్ట్ వేవ్లో వేసుకున్నాం సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఇంకొద్ది ప్రిస్క్రిప్షన్ పెద్దదైంది ఇంకా ఈ ఫ్యారోపినమ్ ఇటువంటి హై మనం హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు సో యాక్చువల్గా మేమైతే రికమెండేషన్ ఏం లేదు వీ హైంజ్ ఇట్ కంప్లీట్లీ ఫర్ హోమ్ క్వారంటైన్ వీన్ ఎవర్ రిటర్న్స్ స్టెరాయిడ్ టు ఎనీ పేషెంట్ వెళ్ళినావు ఎటువంటి మెడిసిన్స్ యాంటీబ్యాక్టీరియల్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ వేవ్ అయిపోయింది సెకండ్ వేవ్లో కూడా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోకపోతే ఎట్లా నౌ వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్ డాక్టర్ గారు ఇంకొక క్వశ్చను మనకి కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు ఈ వంద నూట యాభై బెడ్లు ఉండే సాధారణ హాస్పిటల్కి వెళ్ళడం బెటరా లేదా టీచింగ్ హాస్పిటల్కి వెళ్ళడం బెటరా మరొక వైపు ఏమో టీచింగ్ హాస్పిటల్లో డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు ఏది బెటర్ అంటారు హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ బెడ్స్ హాస్పిటల్స్లో మనకి ఇన్ ట్యాంక్ కెపాసిటీ వన్ కేల్లో టూ కే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ వాళ్ళకి అవసరం ఉండదు సో ఇప్పుడు అదే మెడికల్ కాలేజీకి వచ్చేసరికి అంటే టీచింగ్ హాస్పిటల్స్ ఎనీ ఎనీ మెడికల్ కాలేజ్ ఇద్దరు గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్ కోవిడ్ వచ్చినాక అందరూ కూడా మినిమం టెన్ కేఎల్ ట్యాంక్స్ పెట్టేశారు మాది వచ్చి ట్వంటీ కేఎల్ సో అంతకన్నా ఎక్కువ పెట్టిన కాలేజెస్ కూడా ఉన్నాయి సో మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రైవేట్లో ప్రైవేట్ అంటే చిన్న హాస్పిటల్స్లో ఏం చేస్తారంటే అంత ప్రెషర్ రాదు మీకు అవుట్పుట్ రాదు మీకు హెచ్ఎఫ్ఎన్సీ మెషిన్లు అవన్నీ ఉండవు సో అవన్నీ లేకపోవడం వల్ల ఏంటి మీకు హైఫ్లో ఆ నేషరల్ ఆక్సిజన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట మీకు ఆక్సిజన్ తగ్గినప్పుడు మనం కోవిడ్లో ఇవ్వాల్సింది శాచురేషను ఎయిటీ ఫైవ్ కన్నా తగ్గితే మేము హెచ్ఎఫ్ఎన్సీ మెషిన్ తగిలిచ్చేస్తాం హెచ్ఎఫ్ఎన్సీ అంటే హై ఫ్లో వెరీ హై ఫ్లో నేషనల్ ఆక్సిజన్ వస్తుంది సిక్స్టీ లీటర్స్ పర్ అవర్ వస్తుంది మీకు అది సిక్స్టీ లీటర్స్ పర్ మినిట్ సో ఏంటంటే దానివల్ల మీకు ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది అంటే వెంటిలేషన్ మీద కన్నా ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది అన్నమాట సో ఇంత మెషిన్లు రన్ అవ్వాలంటే మీకు ఆ పెద్ద ట్యాంక్స్ ఉండే హాస్పిటల్స్ అర్థ సేఫెస్ట్ మీకు అక్కడ ప్రెషర్ మెయింటైన్ అవుద్ది అదే చిన్న హాస్పిటల్లో ఇంత ప్రెషర్ రాదు కాబట్టి ఈ మెషిన్ అని మనకి మెడికల్ కాలేజీలో డెత్ రేట్ ఎక్కువ ఉండడానికి కూడా ఇది ఒక కారణం ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని నైంటీ నైన్టీ టూ మీద సాచురేషన్ మీద ఏదో టెన్ లీటర్సో సెవెన్ లీటర్స్ పెట్టి పక్కన పెడేస్తారు పక్కన పెడేసి మీ అదృష్టం బాగుంటే మీకు నయమైపోదు మీ దురదృష్టం అనుకోండి మీకు సీరియస్ అయిన తర్వాత మళ్ళీ చిన్న హాస్పిటల్స్లో డెత్ రేట్ ఎక్కువ చూపించుకోలేరు కదా లాస్ట్ మూమెంట్లో మిమ్మల్ని మెడికల్ కాలేజీకి రిఫర్ చేస్తారు అప్పుడు ఇక్కడికి వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు సో మీరు ముందుగా మెడికల్ కాలేజీకి వెళ్ళి సేఫ్ జోన్లో ఉండడం అంటే ఎక్కువ ఆక్సిజన్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన హాస్పిటల్కి వెళ్ళడం ప్రైవేట్ కానీ మెడికల్ కాలేజీ కానీ టీచింగ్ హాస్పిటల్ కానీ ఏదైనా సరే ఎక్కువ ఆక్సిజన్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన హాస్పిటల్ని ఎర్లీగా చూస్ చేసుకోవడం మీరు ఎర్లీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ థ్యాంక్ యూ